ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యంగిర ఉపాసక రత్న వైవి శాస్త్రి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అలాగే కాల్స్ ఉన్నారండి. హలో హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చెప్తారా? హలో హలో నక్షత్రం చెప్పండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏ ఊరు నుంచి చేస్తున్నారు? చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు కలిసి ఉన్నారా విడిగా ఉన్నారా? వారేం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు? అమ్మా ఒక పని చేయండి, రోజుకి 11 పర్యాయాలు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. అమ్మవారికి విశేషంగా కూడా పానక నివేదన పెట్టండి. ఒక 41 రోజులు చేయండి. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి ఎడబాట్లు ఉండవు. అలాగే ఫలస్థుతి కూడా పారాయణ చేయండి. ఎందుకంటే మొదటిసారి చివరిసారి కూడా ఫలస్థుతిని పారాయణ చేయండి. అలాగే ప్రేక్షకులకు నేను చెప్తూనే ఉన్నాను, లైవ్లో ఉన్నప్పుడు నా ఫోన్స్ పనిచేయవు. మీరు తర్వాత నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, నేను ఉన్నాను. ఎందుకంటే లైవ్లో ఎలా మాట్లాడగలనో ఆ యొక్క స్థితే ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ద్వారా మళ్ళీ నాకు అపాయింట్మెంట్ తీసుకోండి లేదా నాతో తర్వాత మాట్లాడండి అనే, ఎందుకంటే వ్యక్తిగత నాకు లేదు, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, నా పిల్లలే, మీరు కూడా. ఏదైనా సరే లైవ్ తర్వాత నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. మీ యొక్క సమస్యకి నేను నా యొక్క పరిజ్ఞానానికి మీకు పరిష్కారం చెప్పగలను. అలాగే ఏప్రిల్ 10వ తేదీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు ప్రత్యంగిర హోమం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 14వ తేదీ రాజమండ్రిలో పాల్గొనదలిచిన వారు స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు కాల్ చేసి సంప్రదించగలరు. మనం చూస్తూనే ఉన్నామమ్మా, అసలు ఈ ప్రత్యంగిర చాలా విశేషంగా కూడా ఇతర వ్యక్తులకి, ఎందుకంటే అందరికీ కూడా పరిచయం చేసిన ఏకైక వ్యక్తిని అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఏదో చూసేస్తుంటాం, ఒక్క బ్రాహ్మణే చెయ్యాలా అనే తత్వం నాకు లేదు. అన్ని వర్ణాలు కావాలి నాకు, ఎందుకంటే చాతుర్ వర్ణాలు కూడా నాకు కావాల్సిన వాళ్ళే, వాళ్ళు నా బంధువులే అందరూ కూడా. ప్రతి ఒక్కరూ పాల్గొనే ఏర్పాటు నేను చేయడం జరుగుతుంది. వీళ్ళు చేయవచ్చా, వాళ్ళు చేయవచ్చా, వీళ్ళు పాల్గొనవచ్చా అనే ఇది కాదు. ఎందుకంటే రక్తం ఒకటే, మనిషి మాట ఒకటే, అటువంటిదన్నీ కూడా మనకు కావాల్సింది. అంతేగాని వీళ్ళు పాల్గొనవచ్చు, వాళ్ళు పాల్గొనవచ్చు, నన్ను అంట నన్ను అంటుకోక మన నామాల కాకని చెప్పి లేనిపోని ఒక వాడుకో భాష ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, ఒక్క మిరపకాయ కనుక చేయగలిగితే చుట్టుపక్కల ఆడపిల్లలు వంట చేసేడు, మిరపకాయ పొయ్యిలో పడిందో లేదా ఇతరత్ర పడిందో దాని కోరిక తట్టుకోలేక మామూలుగా చూస్తూనే ఉంటాం. గ్రామ తిరగమోత అంటుంటారు కొంతమంది, గ్రామ తిరగమోత పెట్టాం చచ్చిపోతున్నాం బాధ కాని, అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే చేసి చూపించిన వ్యక్తిని నేనే, అలాగే మీకు ఫలితాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిని కూడా నేనే. ఎందుకంటే ఫలితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంది. అటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన ఏకైక, ఎందుకంటే ప్రత్యంగిరా జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర్య దుఃఖమే దేవి క్షిప్రమే వరాంబికే అమ్మవారు ఇవ్వగలరు. అటువంటిది రేపు 10వ తారీఖు, ఎందుకంటే లక్ష్మీ కుబేర హోమం చాలా విశేషం. ఏమండి లక్ష్మీ లేదు, అలక్ష్మి నాశనం ఉంది. అలాగే మనకు చూస్తూనే ఉంటాం భృగు పాశుపత హోమం, అలాగే పాశుపత రుద్ర హోమం, అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువగా కూడా ఈ నాగ పాశుపత హోమం, వివాహ పాశుపత హోమం, ఇటువన్నీ కూడా జరుగుతూ దశమహావిద్యలతో ప్రత్యంగిరా కార్తవీర్యార్జున కాలభైరవ హోమం పుత్రకామేష్టి కార్త్యాయని ఇవన్నీ కూడా రేపు ఆది మంగళవారం 10వ తేదీ నేను నాంపల్లి గ్రౌండ్లో నిర్వహిస్తున్నా. మీరు ఎవరన్నా పాల్గొందాం అనుకున్నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. మీకు ఎటువంటి జటిలమైన సమస్య వచ్చినా నేనున్నాను, నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. అంతేగాని అపాయింట్మెంట్ తీసుకోండి, గురుగారు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మాట్లాడతారనే వ్యక్తిత్వం నాకు లేదు. మీరు ఎవరు చేసినా నేను మాట్లాడతాను. అంతేగాని చిన్నపిల్లలు చేసిన ఆ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఏదో ప్రేమలా పడ్డాను లేదా నా ఆరోగ్యం బాగుండట్లేదు, ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది మీ ఆరోగ్య సమస్యలు, అయితే దగ్గరలో వైద్యులు ఉన్నారు, వారికి చూపించి
వారి ద్వారా చక్కగా కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు గురుగారు. హలో హలో కాల్ కట్టండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాణి మేడం. మా అబ్బాయి గురించి అడగల మేడం. అలాగే బాబు నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. చెప్పండి, ఏ ఊరు నుంచి చేస్తున్నారు? స్వామి నమస్కారం. స్వామి నమస్తే. పలికిరి స్వామి, చిత్తూరు జిల్లా. చెప్పండి సమస్య ఏమిటి? చెప్పు సమస్య ఏమిటి, సమస్య ఏమిటి చెప్పు. ఉపద్ఘాతం వద్దు, సమస్య ఏమిటి చెప్పు. జాతకం ఎట్ట ఉందంటే ఏం చెప్పను, నేను చిత్తూరు వచ్చినాడు మాట్లాడు. జాతకం ఎట్ట ఉందంటే నేనేం చెప్తాను, నా దగ్గర ఎటువంటిది ఉంచలా. మా ఛానల్ వాళ్ళు ఎదురుకుండా ఉంటే శాస్త్రి గారు ఏదో చూసి చెప్తాడు అనుకుంటారు. ఏమి నా దగ్గర ఏం లేదు. మీ అబ్బాయి జాతకం ఉందంటే ఏం కావాలో చెప్పు, నా తర్వాత ఫోన్ చేయి. రేపు పొద్దున ఫోటో ఫోన్ చేయి, మాట్లాడతాను. అలాగే మానసాదేవి ఆరాధన, మానసాదేవి ఆరాధన ముందర చెప్పుకునే ముందర రేపు 14వ తేదీ కూడా రాజమండ్రిలో మన గోదావరి ఒడ్డున గాయత్రి దేవాలయం ఉంది. ఆ ప్రాంగణంలో ప్రత్యంగా సైతం దశమహావిద్యుల హోమాలు చేస్తున్నాం. ఎందుకంటే గత 2010 దగ్గర నుంచి కూడా నేను ప్రత్యేకంగా కూడా ప్రత్యంగర హోమం ప్రారంభించడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరూ కూడా హోమంలో పాల్గొనాలి. వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచిని పొందాలి, అలాగే చెడును పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఈ హోమాల్లో పాల్గొనేందుకు అందరూ కర్తలు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సేవ చేసుకునే భాగ్యం ఎవరైనా ఉండి సేవ చేద్దామనుకున్నా కూడా నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేయండి. రేపు 10వ తారీఖు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, 14వ తేదీ మనకి రాజమండ్రిలో నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేయండి. ఏదైనా సాంప్రదాయం దుస్తులు ఇవాళ మోడర్న్ దుస్తులు వేసుకొచ్చేసి ఆడపిల్లలు వస్తున్నారు, అది కాదు. చక్కగా కూడా పూర్వకాలంలో మన పూర్వం చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళందరూ కూడా అటువంటి చీర ధోవతి మగవాళ్ళు పంచాను ధోవతి కట్టుకుని వస్తే దాంట్లో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే గురుగారు, మరి హోమ విశేషాలు తెలియజేయండి. మీరు చేసే తప్పకుండానమ్మా. రేపు 10వ తారీఖు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చాలా అద్భుతంగా చేస్తున్నా. ఇందులో పాల్గొనడం వచ్చే ఫలితాలు ఏమిటయ్యా, అనూహ్యమైన ఫలితాలు నేను ఇవ్వగలను. ఎందుకంటే చేసిన దానికి చేసుకున్నంత, చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా. మీరు మంచి మనసుతో రండి, చక్కగా కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మీరు వెళ్తారు. కానీ అది మటుకు నేను చేయగలను. అలాగే నేను చూస్తూనే ఉన్నా, ఒక్కొక్కళ్ళు ఆటోలు వేసుకొస్తుంటారు, చక్కగా వస్తారు తల్లులు. ఒక బ్యాగ్ వేసుకొస్తుంటారు, నాకు బ్యాగ్ ఉంది, నాకు బ్యాగ్ ఉందని జేబులో బ్యాగ్ వేసుకొచ్చి, ఆ బ్యాగులు వేసుకొచ్చి హోమంలో వచ్చేసి తలొకళ్ళు తలొక మిరపకాయ పడేస్తారు. వచ్చి చక్కగా కూడా నేను ఒకటే చెబుతూనే ఉన్నా, భోజనం చేస్తారు వెళ్తారు. అలా వద్దు, ఎవరికి కూడా పాల్గొన్న వాళ్ళకే, ఇందులో వ్యక్తిత్వం అందరూ పాల్గొనే వాళ్ళకే నేను చేయటం జరుగుతుంది. ఇతరంగా నేను వచ్చేసి నేను పాల్గొంటానన్నా కూడా ఎవరికి అవకాశం నేను కల్పించను, కల్పించబోను కూడా. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా వ్యక్తిగత నెంబర్లకి చక్కగా పాల్గొందామని వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. ముందర పాల్గొన్న వాళ్ళకే నేను అవకాశం ఇస్తున్నాను. కాలర్ ఉన్నారండి. హలో హలో పేరు చెప్పండి మీది. నా పేరు సౌలిక. మీ గురించి అయితే నక్షత్రం చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి చేస్తున్నావు? చెప్పండి సమస్య ఏమిటి? ఏంటమ్మా? కోపం తగ్గించవచ్చు కదా నువ్వు, కొంచెం కోపం ఎక్కువేగా. మరి కోపం తగ్గించిపోతే ఎట్టా, మీ ఆయన మీదే తిరగబడుతుంటావుగా. ఎరా అమ్మా, మీ ఆయన మీదే తిరగబడుతున్నావు కదా, మరి తగ్గించాలి. కోపం తగ్గించిపోతే ఎట్టా, మనం మిరపకాయ గుంటూరు మిరపకాయ లాగా ఎదరబడిపోతే ఎట్టా చెప్పు. తగ్గించు, చక్కగా శివాలయం కనుకుంటే ఒక 41 ప్రదక్షిణం చేయి. వచ్చే సంవత్సరానికి కొడుకుని ఎత్తుకుంది కానీ ఆ యొక్క కొడుకు పుట్టాడని లైవ్లో నాకు ఫోన్ చేయదు కానీ ఆ పంచి. మరో కాల్ రండి. హలో, నక్షత్రం అలాగే ఉండండి, నక్షత్రం చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సమస్య ఏమిటి? పాప కొంచెం ఇబ్బంది పెట్టిందండి, విడిపోయిందండి ఇంట్లోంచి, ముస్లిం ఇంట్లోకి. ఏమైనా వస్తుందా రాదా? మీరు ఒక పని చేయండి, నాకు నాకు ఒక అరగంట నాకు లైవ్ తర్వాత ఫోన్ చేయండి, ఒకసారి నక్షత్రం చెప్పండి.
లైవ్ అయిన తర్వాత ఫోన్ చేయండి మనకి, ఎందుకంటే కోట్లాది మంది మన యొక్క యోగి ఛానల్ వీక్షిస్తున్నారు. ఎందుకంటే మన కుటుంబాలు అనేవి బయట పెట్టుకోవటం అంత భావ్యం కాదేమో. మీరు ఏ నెంబర్లు చేసినా నేను మాట్లాడతాను, 9347499 చేసినా మాట్లాడతాను, అలాగే ఏ నెంబర్లు 93 దేనికి చేసినా నేను మాట్లాడతాను. నా నెంబర్లు మీ అందరికీ విదితమే, నా నెంబర్లకు ఏది చేసినా కూడా నేను మీతో మాట్లాడతాను. నాకు తర్వాత చేయండి 9347499 లేదా 9246240199 8464880045 కూడా చేయండి. మీరు ఏది చేసినా కూడా నేను ఉన్నాను మీ అందరి కోసం. నేను 24 నెంబర్లు ఉన్నాయి, నేను ఏం చెప్తాను, నా నెంబర్లు చెప్పాను మీకు. అలాగే April 10th నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు ప్రత్యంగిరా హోమం జరుగుతుంది. అలాగే April 14th రాజమండ్రిలో పాల్గొనదలిచిన వారు స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేయండి గురుగారికి. అలాగే గురుగారు, స్థిరమైన ఉద్యోగం కోసం ఇంకొకటి విశేషం ఏమిటంటే చెప్పండి. చూస్తూనే ఉన్నా ఇవాళ నాకు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సమస్య లేని మానవుడు ఉండడు, అలాగే ఔషధ సేవ చేయలేని వాడు ఉండడు. ఎందుకంటే మందు బిళ్ళ వేసుకునేవాడు నేను ఉన్నాను అని చెప్పి గుండె మీద చెయ్యి వేసి ఎవరన్నా చెప్పగలిగితే నేను చాలా విశేషం. అంటే వీళ్ళకందరికీ నేను చెప్తూనే ఉన్నా, ఇవాళ భూమి గుండ్రంగా ఉంది, ఇవాళ నా దగ్గరికి వస్తారు, లేదా ఇంకొక రేపు పొద్దున ఎల్ఐ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తారు, లేదా మల్లయ్య సిద్ధాంత్ గారికి ఎల్లుండి వెళ్తారు, చివరికి వచ్చేటికి నా దగ్గరికి వస్తారు. వీళ్ళందరికీ నేను చెప్తూనే ఉన్నా, దైవత్వాన్ని నమ్మండి. మనిషి యొక్క వ్యక్తిత్వంగా ఆర్థిక సమస్యలు ఏదున్నా కూడా తొలగటానికి అవకాశం ఉంది. దైవత్వం ఆరాధన, దైవం మానుష్య రూపేణ. మీరు దైవత్వాన్ని ఆరాధించండి, మనిషిని ఆరాధించవద్దు, వ్యక్తుల్ని ఆరాధించవద్దు, దైవత్వాన్ని ఆరాధించండి. మీకు దైవత్వ ఫలితం తగ్గుతుంది. మీకు ఎటువంటి జటిలమైన సమస్య వచ్చినా నా వ్యక్తిగత నెంబర్లకు చేయండి. లైవ్లో ఉండగా నా ఫోన్లు పనిచేయవు, నా ఫోన్లు ఎత్తేందుకు ఎవరు లేరు. ఎందుకంటే తర్వాత చేయండి తర్వాత చేయండి అనే యొక్క స్లోగన్ పనికి రాదు. కనుక మీరు ఎప్పుడు చేసినా నా యొక్క వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. కాలర్ ఉన్నారండి లైన్లో. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రత్నమాల అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అబ్బాయి గురించి, చిన్న బాబు గురించి తెలుసుకో. అలాగే బాబు నక్షత్రం చెప్పి గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. చెప్పండి. పుష్యమి నక్షత్రం చెప్పండి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? యాక్చువల్గా మాది వైజాగ్ అండి. నేను బాబు గారికి, పెద్ద బాబు గారికి బెంగళూరు వచ్చాను ఇప్పుడు. చెప్పండి సమస్య ఏమిటి? సమస్య అంటే చిన్న బాబుకి పుష్యమి నక్షత్రం అండి, మ్యారేజ్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వస్తున్నాయి, దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నాయండి. మీరు పని చేయండి, 6:30 నాకు ఫోన్ చేయండి. బాబు జాతకం అది నాకు చెప్పండి, నేను చెప్తాను మీకు. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. హలో, 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 నమస్కారం అండి. నేను మా పాప గురించి చేస్తున్నానండి. పాప నక్షత్రం చెప్పి గురువు గారితో మాట్లాడండి. పాప నక్షత్రం హస్త నక్షత్రం అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఏ ఊరమ్మా? నేను బొంబాయి నుంచి చేస్తున్నానండి. బొంబాయి చెప్పమ్మా. పాపది హస్త నక్షత్రం అండి. 6 నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది, ఇంజనీరింగ్ చదివింది. మంచి ఉద్యోగం ఎప్పటిలాగా వస్తుంది? ఏంటి, మనం చేసిన దాన్ని బట్టి వస్తుంది. ఆ పల్లా యొక్క ఉన్న ఉచ్చస్థితిని బట్టి రావడానికి అవకాశం ఉంది. కాలభైరవ అష్టకాన్ని రోజుకి 11 ఉదయం సాయంకాలం పూట పొద్దున పూట దత్తాత్రేయ కవచం. ఎందుకంటే దత్తాత్రేయుడు ఇవ్వగలడు, ఎందుకంటే స్థిరత్వాన్ని దత్తాత్రేయుడు ఇవ్వగలడు, గురువు ఇవ్వగలడు. ఆ సాధన చేయించండి, స్థిరమైన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే అలాగే April 10th నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు ప్రత్యంగిరా హోమం జరుగుతుంది. April 14th రాజమండ్రిలో పాల్గొనదలిచిన వారు గురుగారికి కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి. అలాగే గురుగారు, వారాహీలు ఎంతమంది, ఆరాధన విశేషాలు? తప్పకుండానమ్మా, వారాహీలు 5 వారాహీలు. అంటే వారాహీం వైరిబంధితాం. వైరి అంటే మనలో ఉన్న కర్మని తొలగించగలదు. ఎందుకంటే ఇవాళ చూస్తూనే ఉన్నాం, ఇవాళ భర్త మీద గొడవ, లేకపోతే ఇతరుల మీద గొడవ, లేకపోతే ఇతరత్రా గొడవ చూస్తు. ఎందుకంటే వారాహి, ఎందుకంటే వైరి అంటే వారాహి చేసేవాడి వారణ, ప్రత్యంగరి చేసేవాడి పంచన ఉండకూడదని చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు దుష్టులే. మనకి వారాహీలు అనేటువంటి 5 వారాహీలు, అంటే స్వప్న వారాహి, బృహద్వారాహి, ఉన్నత్వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి. ఇందులో ఎందుకంటే అమ్మవారి ధూమ్ర వారాహి అనేటువంటి అమ్మవారి సైన్యాధ్యక్షాలు ఇవిడ.
అంటే వరాహ మోహంతో ఉంటుంది. వరాహం అంటే మనకు పొద్దున్నే చూస్తుంటే పల్లెటూళ్ళలో చూస్తున్నటువంటి ఇక్కడైతే పందులు కనపడవు, ఆ పంది మోహంతో అమ్మవారు ఉండటానికి అవకాశం ఉంది. అంటే శుభ్రత చేయగలదు, మనిషిలో పట్టిన చీడలన్నింటినీ కూడా ఈ వారాహి చేయగలదు. అంటే ఇవాళ చూస్తూనే ఉన్న కొంతవరకు ప్రేమోన్మాదాలు అయ్యా, ఇవాళ మామూలుగా కట్టుకున్న భార్య బాధపడుతూనే ఉంటుంది, కన్న తల్లి తండ్రి బాధపడుతూనే ఉంటారు. ఎంతవరకు మధ్యానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఎందుకంటే మధ్యానికి లేదా ఇతరత్ర అలవాటు పడిపోయిన వాళ్ళ యొక్క చెంప పెట్టుగా మార్చగలిగేది వారాహి. ఆ వారాహి అనుగ్రహాన్ని కనుక మనం పొందగలిగితే అతి శీఘ్రంగా మనకి పట్టిన సకల సమస్యలు తొలగుతాయి తల్లి. అసలు చేద్దాం చక్కగా కూడా వారాహి, ఎందుకంటే వారాహి యొక్క అనుగ్రహం. ఇవాళ భార్యాభర్తలు గొడవ పడుతుంటారు, ఇద్దరు విడిపోతుంటారు, లేదా ఇతరత్రా లేనిపోని ప్రేమోన్మాదాలకు వెళ్తుంటారు. ఇవన్నింటినీ తొలగించగలిగింది తల్లి. ఆ తల్లి యొక్క పాదాన్ని ఆశ్రయించింటే అతి శీఘ్రంగా బాగుంటుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, పేరు చెప్పండి. మీది? నా పేరు రాఘవేంద్ర మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు, చిన్న బాబు. అలాగే బాబు నక్షత్రం చెప్పి గురువు గారితో మాట్లాడండి. అనురాధ నక్షత్రం. చెప్పండి, ఏ ఊరు నుంచి వస్తున్నారు? నమస్తే స్వామి, నేను విశాఖపట్నం నుంచి. చెప్పండి. మా బాబు, చిన్న బాబు ఇప్పుడు 5th month స్వామి. అనురాధ నక్షత్రం, అదే నీ సెకండ్ పాదం, నీ అని పేరుతో రావాలన్నారు. నేనే పెట్టచ్చు లేకపోతే ఏదైనా పెట్టచ్చు స్వామి? నక్షత్రం గుర్తుండాలండి, ఎందుకంటే రేపు వివాహంలో కానీ ఇతరత్రా కానీ గుర్తుండేటట్టుగా మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ అక్షం పెట్టు, ఇవాళ చూస్తూనే ఉన్నా నువ్వు నీ అక్షంలో ఇది పనికిరాదు అది పనికిరాదు అని జనాలని బెదరవేయవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే మనకు గుర్తు నక్షత్రం. రేపు పొద్దున వివాహం అయినా కూడా జాగ్రత్తగా ఉండేటట్టు మీ యొక్క నక్షత్రాన్ని బట్టి, మీ యొక్క ఆలోచనలు బట్టి పెట్టండి. అంతేగాని ఇది పెట్టమని అది పెట్టమని చెప్పను, చేయండి. అలాగే చూస్తూనే ఉన్నామా, ఇప్పుడు కాలర్ అడిగారు మనని. అంటే ఇవాళ పేరు మార్చుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. ఇవాళ ఈ పేరు మార్చేస్తే నీలో కోట్లు వచ్చేస్తాయి అంటే రేపు పొద్దు నుంచి మనకి ఎందుకంటే ఏ ఎలిజబెత్ రాణి యొక్క దవ్వటానికి అవకాశం ఉంది. ఇవి ఏమీ కాదు మనకి, ఎందుకంటే పెద్దలు సూచించిన జాతక రూపంగా మనం ఆలోచించాలి. అంతేగాని పేరు మార్చుకుంటే కోట్లు వచ్చేస్తాయని ఇవన్నీ లేదు. ఎందుకంటే కోట్లు పోయేసి కోట్లు చిరిగిపోయిన కోట్లు మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. దారిద్ర్యాన్ని నిర్మూలన చేసుకునే దైవత్వ సాధన చాలా అద్భుతమైందమ్మా. మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, పేరు చెప్పండి. మీది? నా పేరు పుణ్యాలత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో నక్షత్రం చెప్పి గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. విశాఖ నక్షత్రం అండి. చెప్పండి, ఏ ఊరు నుంచి వస్తున్నారు? కరెక్టేనమ్మా. తమరు ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? చెప్పండి. చెప్పండి, సమస్య ఏమిటి? ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఒకసారి మీ పౌరోహితులు ఎవరన్నా ఉన్నట్టుంటే రాజశ్యామల జపం చేయించండి. రాజశ్యామల జపం చేయించి కుంభ వివాహం చేయించండి. అతి శీఘ్రంగా కూడా వివాహం అవటానికి అవకాశం ఉంది. మరొకసారి హోమ విశేషాలు తప్పకుండానమ్మా. చాలా అద్భుతంగా, ఎందుకంటే 10 సంవత్సరాల మట్టి వివిధమైన ఎందుకంటే టీవీ రంగానికి దగ్గరలో ఉన్న వ్యక్తిని 10 సంవత్సరాలు, ఎందుకంటే ఈ యొక్క జ్యోతిష్యాన్ని ప్రారంభించింది 10 సంవత్సరాల మట్టి కూడా. నేను ఎలా మాట్లాడాలనే తత్వాన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది లైవ్లోకి వచ్చి. అలాగే నా యొక్క చరిత్రలో 10 సంవత్సరాల మట్టి, ఎందుకంటే 2011 నుంచి కూడా నేను హోమాలు నాంపల్లి గ్రౌండ్లో కానీ వివిధమైన ప్రదేశాల్లో కానీ నిర్వహించిన వ్యక్తిని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెయ్యాలని చెప్పి గ్రామ గ్రామాన నేను తిరిగాను. అలాగే రేపు 10 నుంచి కూడా నా యొక్క కార్యక్రమాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. నాంపల్లి గ్రౌండ్స్లో మంగళవారం రేపు 10వ తేదీ ప్రత్యంగరా సైత దశమహావిద్యల హోమాలు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఎందుకంటే హోమంలో అందరం ఒక్కటే కుటుంబమే, వసుదైక కుటుంబం అందంతా కూడా దైవత్వ కుటుంబం. ఎందుకంటే హిందువులు మనం హైందవ ధర్మాన్ని పాటిద్దాం. అదే చాలా విశేషంగా కూడా నేను చేస్తున్నాను. రేపు 10వ తేదీ నాంపల్లి గ్రౌండ్స్లో చేస్తున్నాం. 14వ తేదీ రాజమండ్రిలో గోదావరి ఒడ్డున గల గాయత్రి దేవాలయ ప్రాంగణం, ఇందులో మన ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉంది, ఆ ప్రాంగణంలో నేను చేస్తున్నాను. ఎవరైనా పాల్గొందామనుకున్నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేయవచ్చు. వచ్చేవాడు మడుకు సాంప్రదాయం దుస్తులు, ఎందుకంటే
సాంప్రదాయంతో పాటిద్దాం. అలాగే ఇతర వివరాల కోసం హోమంలో ఎలా పాల్గొనాలో వివరాలు కూడా నా వ్యక్తిగత నెంబర్ చేయండి. దూర ప్రాంత వాసులనే నేను ఫలితాన్ని ఇస్తాను మీకు, నేను ఇచ్చి తీరుతాను. ఎందుకంటే అమ్మ యొక్క పాద రేణువులు కాబట్టి నేను చేసి తీరుతాను, మీకు ఫలితాన్ని ఇస్తాను. కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి, గురుగారితో మాట్లాడండి. అనురాధ నక్షత్రం అండి. చెప్పండి అమ్మ, సమస్య ఏమిటి? అనురాధ నక్షత్రం అండి, నాది బొంబాయి నుంచి చేస్తున్నాము. చెప్పండి సమస్య ఏమిటి? చిరలక్ష్మి కోసం అండి, వచ్చిందంతా ఖర్చే తప్ప నిధులు లేదు అండి అసలు. అందుకని స్థిరంగా లక్ష్మి లక్ష్మీ గణపతి కవచాన్ని పారాయణ చేయండి. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడూ కూడా చంచలత్వమే. ఆవిడ విశేషంగా ఒక చోట లక్ష్మీ గణపతి, లక్ష్మీ లక్ష్మితో గణపతిని చేయండి. అలాగే లక్ష్మీ హృదయాన్ని, నారాయణ కవచాన్ని పారాయణ చేయండి. స్వామి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా క్షీరాన్న నివేదన పెట్టండి, పియ్య పాయసం నివేదన పెట్టండి. శీఘ్రంగా కూడా స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం. మరొక కాలర్ అండి. హలో, హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారి నక్షత్రం చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, నమస్తే అమ్మా. చెప్పండి సమస్య ఏమిటి? ఏ ఊరు నుంచి చేస్తున్నారు? ఏం చేస్తుంటాడు అబ్బాయి? ఒక్క పని చేయించండి, జొన్నాడ ఉంది కదా అమ్మ దగ్గరికి, ప్రతి శుక్రవారం రాహుకాలంలో కుంకుమ పూజ చేయించండి. అక్కడ వీలున్నట్టుంటే ఒక కేజీ బావ 2 కిలోల పులిహార తయారు చేయించి నివేదన పెట్టించండి. ఒక 11 శుక్రవారాలు చేయించండి. మరో కాల్ ఉన్నారండి. హలో, హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఏ ఊరు నుంచి చేస్తున్నారు? నమస్కారం. నమస్తే. చెప్పండి, ఏ ఊరు నుంచి చేస్తున్నారు? చెప్పండి సమస్య ఏమిటి? మానసాదేవి కవచాన్ని రోజుకి 11 సార్లు 41 రోజులు చేయండి. అలాగే మనం చూస్తూనే ఉన్నామమ్మా, ప్రేక్షకులకు నేను చెప్తూనే ఉన్నా, మీకు నా ఫోన్స్ ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే 5:30 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపల అవి మోగపోయి ఉంటాయి. ఎందుకంటే 10 నిమిషాలు కూడా దానికి ఇవ్వకపోతే ఆ చెవు పగిలిపోతుంటుంది నాకు. కనుక మీ అందరికీ చెప్తున్నానా, మీరు ఎప్పుడు చేసినా నేను మాట్లాడతాను. మీ యొక్క సమస్యకి నేను ఉన్నాను. నాకు ఏదో అపాయింట్మెంట్ కావాలి, ఫోన్ ఉంటేనే మాట్లాడతాను. మీకు అపాయింట్మెంట్ మాట్లాడండి అనే వ్యక్తిని నేను కాదు. ఎందుకంటే మీ యొక్క సమస్య చక్కగా పరిష్కారం అవ్వాలి. చూస్తూనే ఉన్నా, నా వ్యక్తిగత నెంబర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే చూడగలిగితే చాలా విశేషంగా ఉన్నాయి. మీరు ఫోన్ చేయగలిగితే 9347422999కి కానీ, 9246240199కి కానీ, 9347422999కి కానీ చాలా ఉన్నాయి నెంబర్లు. మీరు దేనికి చేసినా నేను మీతో మాట్లాడతాను, మీకు నేను ఉన్నాను. మీరు నిలబడండి, తర్వాత మీ యొక్క భవితవ్యాన్ని నేను చూసుకుంటాను. అలాగేనండి, హోమ్ విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, మీకు ధన్యవాదములు అండి. నమస్కారం. అలాగే April 10th నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు ప్రత్యంగిర హోమం జరుగుతుంది. అలాగే 14th రాజమండ్రిలో కూడా జరుగుతుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. ఇదండి ఇవాళ ఆనంద సిద్ధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.